తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywoodtobollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఎంఎల్ఏ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో పాటు ఎంటర్టైన్మెంట్ పాలు ఎక్కువగా ఉండటంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి ఎక్స్టెండెడ్ వీకెండ్ లో మంచి వసూలు కురిపించిన కానీ తర్వాత మాత్రం జోరు అందుకోలేకపోయింది. వర్కింగ్ డే టెస్ట్ ను 5-6 రోజుల్లో ఎదుర్కొని విఫలమైన ఈ సినిమా ఇప్పుడు 7వ రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర ఎదురు ఇదుతుందనే చెప్పాలి. ఒక పక్క ఎండలు, మరో పక్క పరీక్షల సమయం చివరి స్టేజ్ కి రావడంతో సినిమాపై ఆ ప్రభావం మొదటి 2 షోలకు విపరీతంగా పడగా ఈవినింగ్ షోలలో ఆన్లైన్ టికెట్ సేల్స్ అంతంతమాత్రంగానే ఉన్నా థియేటర్ దగ్గర టికెట్ సేల్స్ కొద్దిగా జోరందుకోవడంతో పర్వాలేదనిపించే కలెక్షన్లు సాధించింది ఈ సినిమా. కానీ సినిమా కలెక్షన్లు 6వ రోజుతో పోల్చుకుంటే దాదాపుగా 20% వరకు డ్రాప్ అయినట్టు సమాచారం. దాంతో మొత్తం మీద 7వ రోజు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 15 లక్షల నుంచి 18 లక్షల రేంజ్ లో కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఆ ప్రభావం సినిమా టోటల్ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పవచ్చు. బాక్సాఫీస్ దగ్గర పటాస్ తర్వాత అలాంటి రేంజ్ ని సొంతం చేసుకోకపోయినా పర్వాలేదనిపించే సినిమాతో ఎమ్మెల్యేగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ కామన్ ఆడియన్స్ నుంచి మంచి టాక్ ను సొంతం చేసుకున్నా కానీ బాక్సాఫీస్ దగ్గర ఆ టాక్ ను కలెక్షన్ల రూపంలో మలచడంలో విఫలమయ్యాడు. 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను 16 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొత్తం మీద మొదటి వారం కలెక్షన్లు 9.8 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి అఫీషియల్ కలెక్షన్ల వివరాలు ఎలా ఉన్నాయో చూడాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.